నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడాను విజయవంతమైన ఫలితాన్ని సాధించగలుగుతారు. కుటుంబపరమైన విషయాలు, సంతానపరమైన విషయాలు బాగున్నాయి. విదేశీయాలకు సంబంధమైన విషయాలు, ఎగుమతి దిగుమతులకు సంబంధించిన అంశాలు సానుకూల పడతాయి. నూతన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సానుకూలంగా ఉన్నాయి. ఆక్వారంగానికి సంబంధించి, పౌల్ట్రీ రంగానికి సంబంధించి కొన్ని అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అంతేకాకుండా పప్పుదినుసుల వ్యాపారం, ధాన్యం వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అనుకున్నటువంటి లాభాలు మీ చేతికి అందే పరిస్థితిగానే గోచరిస్తుంది. వ్యవసాయ సంబంధమైన విషయాల్లోనూ, దాని అనుబంధ సంబంధమైనటువంటి పరిశ్రమలు వ్యాపార విషయాల్లో కానీ కొంత అయోమయ పరిస్థితి నెలకొనే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ విషయంలో ఎటు నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాల్లో కొన్ని నిర్ణయాలు సానుకూల పడతాయి. కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు సానుకూల పడ్డప్పుడు కూడాను అవి అమలు కావడానికి కొంత సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఇప్పటివరకు చేస్తున్నటువంటి గాడిద చాకరీ ఏదైతే ఉందో, ఈ సంస్థను వదిలేసి వేరే చోటుకి వెళ్దామన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది. మీ జీవితాశయమైనటువంటి దాన్ని సాధించుకోవడానికి ఈ వారం పునాదులు పడతాయి. పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి విజయం సాధించగలుగుతారు. అయితే మీ విజయానికి కారణం మేమంటే మేమని చెప్పని చాలామంది పోటీ పడతారు. కానీ మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు కూడాను మీకు సహాయం చేయని వాళ్ళు, మీ ముఖం చూడని వాళ్ళు కూడాను అంతా మేమే చేసామన్నట్టుగా, అంతా మా వల్లే జరిగిందన్నట్టుగా మాట్లాడటం అనేది జరుగుతుంది. కొంతమంది అబద్ధాలు చెప్పుకొని జీవిస్తుంటారు, వాళ్ళ జీవనమే అది. అలాంటి వాళ్ళని పెద్దగా పట్టించుకోవద్దు. మొండి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చెప్పిన మాట వినని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇసుక నుంచి తైలాన్ని తీసే ప్రయత్నం మాత్రం చేయొద్దు. వాళ్ళలో మార్పు రాదు, వాళ్ళని వదిలేసేయండి. మీకు మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ, చిన్ననాటి మిత్రుల్లోనూ ఉన్నటువంటి అనుబంధం ఏదైతే ఉందో, ఆ అనుబంధాన్ని తగిన విధంగా మీరు ప్రవర్తించుకుంటారు. ఈ రకమైనటువంటి సమాజంలో మనం నిలబడగలమా? ఈ రకమైనటువంటి ఆర్థిక సంబంధాలు తప్ప స్నేహ సంబంధాలు కానీ, బంధుత్వాలు కానీ, ఆప్యాయతలు కానీ ఏమీ లేనటువంటి ఈ పరిస్థితిలో, ఇలాంటి సమాజంలో మనం ఎంతవరకు మనుగడ సాధించగలం, మన పిల్లల భవిష్యత్తు ఏమిటి అని మీరు ఆలోచించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కలియుగ ధర్మం అడుగడుగున కంటికి కనపడుతుంది. ఎక్కడ శక్తి సామర్థ్యాలకు కానీ, ప్రతిభా పాఠవాలకు కానీ, కృషికి కానీ దేనికి ఎక్కడా కూడా తాగులేదు, ఏవీ రాణించలేవు. కులం, మతం ఈ రెండే ప్రామాణికంగా ఎదుగుదల అనేది ఉంటుంది. మనం అసలు ఈ కులంలో ఎందుకు పుట్టామా, మనం అసలు ఈ మతంలో ఎందుకు పుట్టామా అని చెప్పని బాధపడేటువంటి విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఏది ఏమైనప్పుడు కూడాను ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు కనుక, అది భగవంతుడి చేతిలో ఉన్న విషయం కనుక, ప్రస్తుతం ఉన్న కష్టాలని ఏ విధంగా గట్టెక్కించాలన్న విషయంలో లౌక్యంగా ఆలోచించి జాగ్రత్తగా నడుచుకొని 10 రూపాయలు ఖర్చు పెట్టే చోట 20 రూపాయలు ఖర్చు పెట్టి మీ పనిని మీరు సానుకూలపరుచుకుంటారు. ఏది ఏమైనప్పుడు కూడాను ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించడంలో ముందంజ వేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది, నిర్మాణ సంబంధమైన పనులు బాగుంటాయి. ఎక్కడ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా మంచి క్వాలిటీతో కూడినటువంటి మీ నిర్మాణ పనుల వల్ల ప్రజల్లో మంచి ప్రఖ్యాతి ఏర్పడుతుంది. అదే మీకు తరగనటువంటి ఆస్తిగా నిలబడుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను మీ అంచనాలు నిజమవుతాయి. శుభకార్యాలు ఈ వారం ముడిపడతాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతిరోజు కూడాను అష్టములుగా తేలంతో దీపారాధన చేయటం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, అన్ని శుభకార్యాలకి సుమంగళి పసుపును వాడటం చెప్పదగినటువంటి సూచన. మీ ఇష్టదేవతకి, మీ ఇష్టమైన దేవుళ్ళకి మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం వల్ల మానసికమైన ప్రశాంతం లభిస్తుంది, కార్యస్థితి జరుగుతుంది, శత్రు పరాజయం అనేది జరుగుతుంది, శత్రుపీడ అనేది వదిలిపోతుంది. ఈ కుంభరాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి.